కోవిడ్ నుంచి రియల్ మార్కెట్ కోలుకునే సమయంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం నిర్మాణ కార్యకలాపాలపై కొంతవరకు ప్రభావం చూపింది. లాక్ డౌన్ తో ఏప్రిల్ మే నెలలో పూర్తిగా కార్యకలాపాలు నిలిచిపోగా జూన్ నుంచి అన్లాక్ చేసిన కోవిడ్ భయాలు తగ్గకపోవడంతో లావాదేవీలు పెద్దగా జరగలేదు. కూలీల కొరతతో మొదట్లో 30% పనులే మొదలయ్యాయి. ఆగస్టు నాటికి పరిస్థితులన్నీ కుదుటపడి మార్కెట్లో కొనుగోళ్లు మొదలయ్యాయి. ప్రాజెక్టుల సందర్శన, కొత్త ఇళ్ల బుకింగ్లపై కొనుగోలుదారుల ఆసక్తి పెరిగింది. సొంత ఆస్తి కొనుగోలు చేసిన సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రద్దీ దృష్ట్యా కోవిడ్ భయంతో రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకున్నారు. కొందరు ముందుకొచ్చి చేసుకున్న కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో స్థిరాస్తి పత్రాలు అందేందుకు 15 రోజుల వరకు పట్టేది. ఎక్కువ మంది గృహ రుణాలతోనే స్థిరాస్తులు కొనుగోలు చేస్తుంటారు. కాబట్టి ఈ పత్రాలను బ్యాంకుకు అందజేస్తే అక్కడ తక్కువ మంది సిబ్బంది కావడంతో 3-4 రోజులు సమయం తీసుకునేవారు. మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తయి తమ చేతికి సొమ్ము అందేందుకు 3 వారాల వరకు సమయం పట్టేదని రియల్ వ్యాపారులు అంటున్నారు. కోవిడ్ కు ముందు 3-4 రోజుల్లోనే పత్రాలు, ఆ మరుసటి రోజే చెక్ చేతికందేదని ఓ వ్యాపారి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోవడంతో నగదు లభ్యత పూర్తిగా పడిపోయిందన్నారు. తమకు ఇబ్బందైన పారదర్శకమైన విధానం కోసం భరిస్తున్నామని చెప్తున్నారు. రాష్ట్రంలో సగటున 5,000 స్థిరాస్తులు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. అత్యధికంగా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ లోనే జరుగుతుంటాయి. ఈ నెలన్నరకు పైగా వ్యవధిలో దాదాపు 2,00,000 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కోవిడ్ తో మార్కెట్ మునుపటి మాదిరి దూకుడుగా లేదు. కాబట్టి 1,00,000కు పైగా రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. మరి స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఎప్పుడు? 15 నుంచి 20 రోజులు పడుతుందని సర్కార్ చెప్తోంది. నవంబర్ నెలాఖరుకు పూర్తి స్థాయిలో నగరంలో రిజిస్ట్రేషన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రియల్టర్లు, డెవలపర్లు అంచనా వేస్తున్నారు. భూ సంస్కరణల్లో భాగంగా ధరణి కోసం సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. 54 రోజులుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో కొనుగోలుదారుల నుంచి రావాల్సిన మొత్తం రాక బిల్డర్లు తీవ్ర నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. తాము ఇప్పుడు కొన్ని నెలలు ఇబ్బంది పడినా భవిష్యత్తులో ధరణితో పారదర్శకమైన విధానంతో భూ వివాదాలకు చెక్ పడుతుందని బిల్డర్లు ఆశాభావంతో ఉన్నారు. ధరణితో భూముల వివరాలన్నీ అరచేతిలో అందుబాటులోకి వచ్చాయి. ఇదివరకు భూములకు సంబంధించి సమాచారం కావాలంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. రెవెన్యూ సిబ్బందికి సమయం ఉండేది కాదు. వారి దగ్గర రికార్డులు లేకపోతే నాంపల్లిలోని ప్రధాన కార్యాలయానికి వెళ్లమనేవారు. ఇప్పుడు నిషేధిత భూములేవి, పట్టా భూములేవి అనేవి స్పష్టంగా ఆన్లైన్లో చూసుకోవచ్చు. నిర్మాణం మొత్తం పూర్తయ్యాక అందులో ప్లాట్లు విక్రయించాక స్థలం తమదని కేసులు వేస్తుండటంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ధరణితో క్లియర్ టైటిల్ దిశగా అడుగులు పడ్డాయి. యుఎస్ లో కొనే వ్యక్తి, అమ్మే వ్యక్తి కలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. టైటిల్ గ్యారంటీ ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుంది. ధరణితో మున్ముందు ఈ దిశగా సమాచారం అందుబాటులో ఉంటుంది. స్థిరాస్తులపై ఏవైనా కోర్టు కేసులు ఉంటే వాటి సమాచారం కూడా పొందుపరిస్తే ఉపయోగకరం. ప్రభుత్వం దీన్ని పరిశీలించాలి. రిజిస్ట్రేషన్లు ఆగడంతో నిర్మాణ రంగంలో నగదు లభ్యత తగ్గింది.